ఇలాంటి పనులు చేయవద్దు, వేగవంతంగా ఆ యొక్క గణేష్ ఘట్ పనులు జరిగేదానికి అధికారులు సహకరించమని చెప్పండి. ఎందుకని చెప్తున్నానంటే అది అత్యంత అవసరం. నెల్లూరుకి ఒక మంచి ఆధ్యాత్మిక విహార కేంద్రంగా అవుతుంది ఆ యొక్క స్వర్ణాల చెరువు ఒడ్డున ఇరుకళల పరమేశ్వరి గ్రామదేవత అమ్మవారి సాక్షిగా. అన్నిటికీ మించి బారా షహీద్ దర్గా సార్, దయచేసి నేను ఎమ్మెల్యేని కాదు, మీరు విలేకరులు కాదు, మామూలుగా మాట్లాడుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ, 30 లక్షల మంది హిందువులు ముస్లింలు వచ్చే పండుగ రొట్టెల పండుగ. ఆ యొక్క బారా షహీద్ దర్గా మో మసీదు ఉండాలని, దర్గా అభివృద్ధి చెందాలని జిల్లాలో ముస్లిం సమాజం చిరకాల కోరిక. రొట్టెల పండుగకొచ్చే భక్తులు హిందువుల ముస్లింల తేడా లేకుండా వాళ్ళందరి కోరిక. మరి ఆ దర్గా అభివృద్ధి కోసం ఈద్గా కూలగొట్టేసిన పరిస్థితుల్లో, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఈద్గా నిర్మించలేని పరిస్థితుల్లో అనేక ప్రయత్నాలు చేసి కమిషనర్ గారితో మాట్లాడి అనేక ప్రయత్నాలు చేసి కోటి రూపాయలతో ఈద్గా నిర్మించాం. ఇది ముఖ్యమంత్రి గారికి గౌరవమా కాదా? అదేవిధంగా మరో కోటి రూపాయలతో నోడా డబ్బులతో ఆర్చి నిర్మాణం సాగిస్తూ ఉన్నాం, సగం వరకు పూర్తయిపోయినాయి. ఇది ప్రభుత్వానికి గౌరవం కదా? ఈ పరిస్థితుల్లో బారా షహీద్ దర్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే, అందమైన సుందరమైన మసీద్ అక్కడ ఉండాలంటే బారా షహీద్ దర్గా అభివృద్ధికి 7.5 కోటి, మసీదుకి 7.5 కోటి, 15 కోట్ల రూపాయలు నిధులు అడిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతంగా స్పందించారు, జీవో ఇచ్చారు. సార్, ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఘనంగా చెప్పటం తప్ప, ముఖ్యమంత్రి గారే స్వయంగా జీవో ఇచ్చిన తర్వాత లక్షలాది మంది రొట్టెల పండుగ హిందూ ముస్లిం సోదరుల సాక్షిగా ఈ రోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 15 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలని నా చేత మాట్లాడించి, మీ మాటల మీద నమ్మకంతో శంకుస్థాపన చేయించి పీఠాధిపతుల ముస్లిం మత పెద్దల అందరి చేత ఈ రోజు కాంట్రాక్టర్ చెప్పి పనులు ప్రారంభించాం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, కానీ కాంట్రాక్టర్ ఎంతవరకు పనులు చేయగలుగుతాడు? తొలి బిల్లు అప్లోడ్ చేయాలంటే కూడా అప్లోడ్ కాదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా. ఆగస్టులో జీవో ఇస్తే ఇదే నెల సార్ ఫిబ్రవరి, దీనికోసం ఈ ధనంజయ రెడ్డి గారి దగ్గరికి, రావత్ గారి దగ్గరికి పోయి పని కాపులు కాసా. ఉదయం 10:30కి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి పోతే సాయంత్రం 8 దాకా లోపలైపోయిన పరిస్థితి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సిద్ధం ఎక్కడ ప్రమాణానికైనా ధనంజయ రెడ్డి గారి దగ్గర కూర్చొని మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా మీరు అనొచ్చు అటపై భోజనం చేసి రావచ్చు కదా సార్ అని. అటపై భోజనం చేసి వస్తే ఈనాడక నిలిపోతాడేమో, దొరకదేమోనని ఉదయం 10:30 నుంచి రాత్రి 8 దాకా 8 గంటలకు మాత్రం చాలా గౌరవం కూర్చోబెట్టాడు. రావత్ గారి మాదిరి కాకుండా కూర్చోబెట్టి సోదరెడ్డి గారు అని కప్పు కాఫీ ఇచ్చి ఒక్క వారంలో చేస్తానని చెప్పాడు. వారాలు 14-15 వారాలు అయిపోయినాయి సార్. ముఖ్యమంత్రి గారిని స్వయంగా జనవరి 2 తారీఖు కలిసినప్పుడు నేను కొత్తగా చెప్పే మాటలు కాదు సార్, ముఖ్యమంత్రి గారిని జనవరి 2 తారీఖు స్వయంగా కలిసినప్పుడు ఇవన్నీ కూడా వేగవంతంగా చేసిస్తామని చెప్పారు. ధనంజయ అన్న శ్రీధర్ అడిగే దాంట్లో న్యాయం ఉంది, శ్రీధర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదే, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాడే, శ్రీధర్ చెప్పే దాంట్లో న్యాయం ఉంది కదా, ఎందుకు దాన్ని వేగవంతంగా పరిష్కారం చేయరు, వెంటనే వేగవంతంగా పరిష్కారం చేయమని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఆదేశిస్తే ధనంజయ రెడ్డి గారు తలక విప్పారు. నేను అడిగా, తిరిగి విసిగి వేశారని కాబట్టి అన్న ధనంజయ రెడ్డి గారు వేగవంతంగా అంటే ఎప్పుడు లోపల చేస్తారు, నోట్లో సమాధానాల ముఖ్యమంత్రి గారి దగ్గరే, ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ధనంజయ రెడ్డి గారు వేగవంతంగా అంటే 15 రోజుల్లో చేస్తారా అని అడిగా. ఆ కాదు కాదు నెల అన్నారు. ఓకే, ఈరోజు జనవరి 2, ఈరోజు తేదీ ఎంత సార్? ఫిబ్రవరి 8. అడుగు ముందుకు పడలేదు సార్, అడుగు ముందుకు పడలేదు సార్. ఇదొక కారణం సార్ కడుపు మండేదానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఓ నెల రోజుల్లో జీవో అంటే ఒక్క రోజులో జీవో రావు కదా సార్, అనేక టేబుల్స్ తిరగాలా, టేబుల్స్ కింద పైకి పోవాలా, లాస్ట్ లో జీవో రావాలా? దానికి కూడా జీవో రాని పరిస్థితి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాని పరిస్థితి. ప్రతి మంగళవారం ఫైనాన్షియల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది సార్, ప్రతి మంగళవారం 15 కోట్లు సార్, 15 కోట్లు సార్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో సార్,
కొన్ని లక్షలాది మంది నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజల చిరకాల కోరిక, రొట్టెల పండుగకు వచ్చే హిందూ ముస్లింల చిరకాల కోరిక, ముస్లిం సమాజం చిరకాల కోరిక, దర్గా అభివృద్ధి చేయాలని, మసీదు కట్టాలని 15 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా జీవో ఇస్తే ఈ నిమిషానికి కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదంటే ఈరోజు వేగవంతంగా జరుగుతున్న పనులు ఆగిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి సార్? మీరే న్యాయం చెప్పండి సార్. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారుల చుట్టూ తిరిగా, అడ్డించా, ప్రశ్నించా, నిలదీశా, ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధికార పక్షం నేను దూరంగా ఉన్నాను కాబట్టి ప్రజల గొంతుక వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను అధికార పార్టీ శాసనసభ్యుడిని కాదు. ఇదంతా వాళ్ళ నెత్తిరేసేసి నేను గమ్మోటి తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రజల పక్షాన ఈ సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి ముఖ్యంగా చిత్త చివరి సమస్యలు సార్, కొమ్మరిపూడి, కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చిరకాల కళ, దాదాపు 50% పని పూర్తయింది. కాంట్రాక్టర్కి 1 రూపాయి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ పనులు ఆపేస్తున్నాడు. చిరకాల కళ 40 సంవత్సరాల కొమ్మరిపూడి వాసుల చిరకాల కళ, కొమ్మరిపూడి ఎత్తులో ఉంటుంది, జిల్లా అంతా వరదలు వస్తే ఆడి నీళ్లు వస్తాయి, లేకుంటే నీళ్లు రావు, పంటలు ఎండేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే అనేక మంది సహకారంతో 5 బోర్లు నేను అక్కడ వేయించాను సార్, అది శాశ్వత పరిష్కారం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, దొంతాలి ఈ 4 గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్ కి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు, కాంట్రాక్టర్ పనులు చేశాడు, సగం పనులు పూర్తయి ఉన్నాయి, కాంట్రాక్టర్ పనులు ఆపేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? కాంట్రాక్టర్ బిల్లిస్తే ఆ పనులు వేగవంతంగా చేస్తాడు. కొమ్మరపూడిలో రైతుల కొత్తూరులో పొలాలుంటే ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకున్నారు, సగం మంది రైతులకి పరిహారం ఇచ్చారు, సగం మంది పరిహారం ఇవ్వాల, అంతా కలిసి 1 కోట్లు ఉంటారు సార్. ఈరోజు సగం మంది పరిష్కారం ఇచ్చారు, సగం మందికి ఇవ్వాల, దానివల్ల ప్రభుత్వానికి ఏదో ఉపయోగం లేదు, రైతులకి నష్టం, వారు పంటలు చేసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆ యొక్క రైతులకు మొత్తం కూడా ఏదైతే పరిహారం ఇవ్వాలని చెప్పని కోరుతున్నా. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఏదైతే పాత వెల్లంటి కొత్త వెల్లంటి రోడ్డు కావచ్చు, కొండ్లపూడి రోడ్డు కావచ్చు, పొట్టైపాడెం బ్రిడ్జి తాడిపట్టి దాకా ఆ యొక్క రోడ్డు, ఆ యొక్క బ్రిడ్జి మునుగోడు వద్ద ఆ యొక్క కంతిరి వంతెన మీద బ్రిడ్జి కావచ్చు, వీటన్నిటి కోసం ఈ లేఅవుట్లో కనీస వస్తువుల సల్పన కోసం కావచ్చు, రోడ్ల కోసం కావచ్చు, కాలువల కోసం కావచ్చు, ఓ యొక్క ప్రజల పక్షాన అర్థించాం, ప్రశ్నించాం, నిలదీశాం, ఉద్యమానికి వేళైంది, ఉద్యమిస్తూ ఉన్నాం. అందులో భాగంగా తొలి నిరసన ధర్నా ఈ నెల 17వ తారీఖున ఉదయం 11 గంటలకి, ఈ నెల 17న ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సోదరులతో కలిసి ఆ యొక్క బారా షాహీద్ దర్గా ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసం ముస్లిం గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ యొక్క పాఠశాలను వేగవంతంగా తెరిపించమని, అదేవిధంగా ముస్లిం సోదరుల షాది మంజిల్ స్థలం ఇచ్చి ఉన్నారు, డబ్బులు ఇవ్వలేదు, దానికి నిధులు ఇవ్వమని కోరుతూ ఆ యొక్క తొలి ధర్నా కార్యక్రమం 17వ తారీఖు. 25వ తారీఖు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు, 25వ తారీఖు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు ఏదైతే పొట్టేపాలెం తాడిపర్తి రోడ్, పొట్టేపాలెం బ్రిడ్జి కలిసి వద్ద బ్రిడ్జి, మునుగుడి కలిసి వద్ద బ్రిడ్జి, పొదలకూరు రోడ్ ఏదైతే డైకస్ రోడ్, డికేడబ్ల్యూ కళాశాల నుండి ఆ యొక్క పొదలకూరు రోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రిడ్జి, ఆ యొక్క రోడ్డు, ఈ యొక్క రోడ్ల కోసం బ్రిడ్జీల కోసం పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి, మురుమూడి కలుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క రోడ్డు నెల్లూరు తాడిపత్తి రోడ్ నూతన రోడ్డు, అదేవిధంగా ఏదైతే పొదలకూరు రోడ్ డికేడబ్ల్యూ కళాశాల నుండి ఆ యొక్క డైకస్ రోడ్ దాకా రోడ్, అదేవిధంగా మిగతా రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి వచ్చే రోడ్ల సమస్యల పరిష్కారం కోసం 25వ తారీఖు ఉదయం 11 గంటలకి రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు నిరసన ధర్నా. ఆ 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒకవేళ ఈలోపే ప్రభుత్వం స్పందించి, రాష్ట ప్రభుత్వం ఈలోపే స్పందించి బారా షాహీద్ దర్గాకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి ముస్లిం షాది మంజిల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి ముస్లిముల, దళితుల, గిరిజనుల గురుకుల పాఠశాలని ప్రారంభిస్తే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన అందరికి కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలా కాకుంటే నిరసన తప్పదు, పోరాటం తప్పదు, పోరాటం చేసి సాధించి తీరుతాం. ప్రజల్లో ఖచ్చితంగా విస్తృతంగా చర్చకు పెడతామని తెలియజేస్తూ ఉన్నా. 17వ తారీఖు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు వీటి కోసం ధర్నా, అదేవిధంగా 25వ తారీఖు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు నిరసన ధర్నా, ఆ తర్వాత మళ్లీ కూర్చుని నాయకుల కార్యకర్తల ప్రజల మేధావుల తటస్థల మీలాంటి పత్రికా విలేకరులు అందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను.